అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వీడుకోలు రచయిత సింగరాజు రమాదేవి గారు ఇక కథలోకి వెళితే అసలు వాడికి బుద్ధి ఉందా పంతానికి కాకపోతే ఇరవై రెండో తారీఖుకి ఇంకా పది రోజులు ఉంది ఏం మాట్లాడుతున్నాడు వాడు తమ్ముడి ఫోన్ వచ్చినప్పటి నుండి చిందులేస్తున్నాడు రమణమూర్తి పంతమే మరి లేకపోతే ఏడు నెలల నుంచి బాగాలేని మనిషిని చూడటానికి ఆ మనవడికి తీరిక దొరకలేదు కానీ తీరా ఇప్పుడు ఈ స్థితికి వచ్చాక ప్రేమంతా కారిపోయినట్టు బయలుదేరి వస్తాడట అది పది రోజుల తర్వాత సిగ్గుండాలి ఈసడించింది భార్య రాజ్యలక్ష్మి ఆవేళ డాక్టర్లు మా ఇద్దరినీ కూర్చోబెట్టి చిలక్కి చెప్పినట్లు చెప్పారు మనిషి బ్రెయిన్డెడ్ గుండె ఊపిరితిత్తులు మాత్రమే పనిచేస్తున్నాయి ఇక ఏమాత్రం ఆశలు లేవు కేవలం వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడు ఆ సపోర్టు ఉన్నన్నాళ్ళు ఉంటాడు అది తీసేస్తే ఇక లేనట్లే అయితే అది ఇంకా ఉంచాలా తీయాలా ఎప్పుడు అన్నది మీ నిర్ణయం మీ వాళ్ళెవరైనా వచ్చేదున్నా మీరు అవయవదానం ఏదైనా చేయాలనుకున్నా అది ఉంచుదాం ఆలోచించుకొని చెప్పండి అని కూడా అన్నారు అంతా విని బయటకు వచ్చాక ఏరా ఏమంటావు అంటే నాకు ఆఫీస్లో అర్జెంటు మీటింగ్ ఉంది నేను సాయంత్రం ఫోన్ చేస్తా అని హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ పోత పోత మూడు రోజులయ్యాక ఇవాళ ఫోన్ చేసి ఈ మాట చెప్తున్నాడు అసలు బుత్తుందా వాడికి మళ్ళీ మొదటికే వచ్చాడు రమణమూర్తి మీటింగు కాదు బూడిద కాదు ఇప్పుడు ఆ డాక్టర్లు చెప్పింది అంతా పొల్లు పోకుండా గుచ్చినట్టు పెళ్ళానికి చెప్పొద్దు ఆవిడగారు కాలు మీద కాలు వేసుకొని అదంతా విని ఆవిడ అమూల్యమైన తీర్పుని వెలువరించాక అప్పుడు ఈయనగారు మనకది చేరవేస్తాడు మరిదిపై గల అక్కసంతా వెళ్ళగక్కింది రాజ్యలక్ష్మి ఇంతకీ ఈ సంభాషణకంతా కారణభూతుడైన ఆ బాగాలేని మనిషి ఎనభై ఐదేళ్ల శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం భార్య పోయినప్పటి నుండి కొడుకులిద్దరి దగ్గర ఆరు నెల్లు చొప్పున కాలం వెళ్ళదీస్తున్న వృద్ధుడు పెద్ద కొడుకు రమణమూర్తిది పెద్ద ఎగుమతుల వ్యాపారం కాగా చిన్న కొడుకు భాస్కర్ ఒక బహుళజాతి కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్నాడు డబ్బు పెద్ద సమస్య కాదు వాళ్ళిద్దరికీ సమయమే సమస్య ఏడెనిమిది నెలలుగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న ఆయన పరిస్థితి వారం క్రితం మరీ విషమించటంతో ఆసుపత్రిలో చేర్చారు ఐసీయూలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాణి ఆఖరి శ్వాస విడవకుండా ఆ వెంటిలేటర్ అడ్డుపడుతోంది ఆ అడ్డు ఎప్పుడు తొలగించుకోవాలో మీరే నిర్ణయించుకోండి అన్నారు డాక్టర్లు ఆ అడ్డు తొలగించాలన్న విషయంలో అన్నదమ్ములిద్దరిది ఏకాభిప్రాయమే కానీ ఎప్పుడన్న విషయంలోనే ఇప్పుడు ఈ రభస రమణమూర్తి రాజలక్ష్మిల మధ్య ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే అక్కడ భాస్కర్ అతని భార్య భవానీల మధ్య చర్చ జరుగుతోంది అరే ఏ మనిషి వాడు డాక్టర్ ఇలా చెప్పాడో లేదో బయటికి వచ్చి ఏం చేద్దాం రా అంటాడా అదేమన్నా క్షణాల్లో తేలే విషయమా ఎన్ని ఆలోచించుకోవాలి ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఉంటాయి ఆవేశంగా అంటున్నాడు భాస్కర్ వాళ్ళకంత ఆలోచన కూడానా ఎప్పుడెప్పుడు వదిలించేసుకుందామా అనే ఆతృత తప్ప అసలు మామయ్య గారు వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడు అతి కష్టం మీద ఉంచుకునేవాళ్ళు మనింటికొచ్చాకే ఆయన ప్రాణం కాస్త తెరపిన పడేది ఇప్పుడు కూడా చూశారా మనింటి నుండి వెళ్ళినప్పుడు ఎంత బాగున్నారు మందులు వాడుతున్నారనే కానీ ఎటువంటి సమస్య లేదు అక్కడికి వెళ్ళాకే వేలకి ఒక తిండి లేక మందు లేక ఇలా అయ్యింది అంది భవానీ సరే పెద్దాయన వయసు అయిపోయింది కానీ అవతల నిఖిల్ తాతయ్యని చూడాలి చూడాలి అంటున్నాడు కదా వాడు అట్లాంటా నుండి సెలవు దొరికి ఫ్లైట్ దొరికి రావాలంటే టైం పట్టదా అది అర్థం చేసుకోకుండా అన్ని రోజులా అన్ని రోజులా అంటాడేంటి చిరాగ్గా అన్నాడు భాస్కర్ అవును పైగా అయ్యో అన్ని రోజులు ఆయనకి ఎవరు చేస్తారు అన్న బాధ లేదు ఉన్నది ఐసీయూలోనే మీరెవరూ ఉండనక్కర్లేదు అంతా మేము చూసుకుంటాం అని ఆసుపత్రి వాళ్ళు చెప్పనే చెప్పారు ఇంకా ఈ ఏంటో అంది భవానీ అదే కదా నేననేది ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళం ఇంకొంత పైగా ఈ ఇరవైన మా కంపెనీలో ఫారిన్ డెలిగేట్స్తో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది నిఖిల్ వచ్చేలోపు అది అయిపోతుంది వాడు వచ్చి చూశాక తీయించేస్తే మిగతా కార్యక్రమాలకి కూడా వాడు ఉండొచ్చు అది నా ప్లాన్ చెప్పాడు భాస్కర్ భాస్కర్ ఏది చేసినా పక్కా ప్రణాళికతోనే చేస్తాడు అక్కడ రాజ్యలక్ష్మి బుర్రలో ఒక కొత్త ఆలోచన పుట్టింది ఏం ఆ నిఖిల్ గాడికేనా తాతయ్య మీద ప్రేమ ఇరవై రెండు అంటే ఏముంది ఇంకో రెండు రోజులు ఆగితే మన అఖిల సెమిస్టర్ పరీక్షలు అయిపోతాయి అది కూడా ఢిల్లీ నుండి వచ్చేస్తుంది దానికి మాత్రం ఆఖరి చూపు దక్కకుండా ఎందుకు దాన్ని రానివ్వండి ఆ తర్వాతే కానిద్దాం అంది అక్కడితో ఆగక వెంటనే అఖిలకి ఫోన్ చేసింది కూడా అబ్బా మమ్మీ ట్వంటీ సిక్స్త్ నేను రాలేను వేర్వేల్ పార్టీ ఉంది ఇక్కడ అది మిస్ చేయలేను గునిసింది అఖిల కావాలంటే ట్వంటీ ఎయిత్ పొద్దున ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తా అంది రమణమూర్తికి అదే చెప్పి ఒప్పించింది రాజ్యలక్ష్మి అలా మూడు వారాలు గడిచాయి ఆస్పత్రిలో చేర్చిన మొదటి వారం వంతులు వేసుకుని రోజుకి ఒకళ్ళు చొప్పున వెళ్ళి కాసేపు ఉండి వచ్చారు రెండో వారంలో ఒక రెండు రోజులు మాత్రమే వెళ్ళారు వాళ్ళు వెళ్ళుంటారని వీళ్ళు వీళ్ళు వెళ్ళుంటారని వాళ్ళు ఊరుకున్నారు పైగా అది పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి కాబట్టి పేషెంట్ పరిస్థితి రోజు మేము ఈమెయిల్ పెడతామని చెప్పారు ఏ రోజుకి ఆ రోజు పేషెంట్ యొక్క క్రిటికల్ రీడింగ్సు ఆయనకిచ్చిన డైటు మందులు ఇలా అన్నీ ఒక పట్టికలా పెట్టేవారు చాలా మంచి పద్ధతి ఇది ఎప్పటికప్పుడు మనకి విషయం తెలుస్తూ ఉంటుంది అన్నాడు రమణమూర్తి నిజమే ఈ మహానగరంలో ఈ ట్రాఫిక్లో మనం వెళ్ళి కనుక్కునే కన్నా ఇది ఇదేదో బాగుంది అన్నాడు భాస్కర్ ఇద్దరు అన్నదమ్ములకి మెయిల్స్ వస్తూనే ఉన్నాయి పెద్ద అయిన పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు వాళ్ళు ఆశించను కూడా లేదు అమెరికాలో హఠాత్తుగా మొదలైన మంచు తుఫాను కారణంగా నిఖిల్ ఫ్లైటు ఇంకా ఆలస్యం అయ్యింది అఖిల వచ్చిన మర్నాడు చేరాడు ఈలోపు రమణమూర్తి క్యాన్సిల్ చేసుకోవాలేమో అని భయపడ్డ సింగపూర్ బిజినెస్ ట్రిప్ కూడా పూర్తి చేసుకున్నాడు అవుతుందో కాదో అనుకున్న రాజలక్ష్మి వైభవ లక్ష్మి వ్రతం ఆఖరి వారం కూడా పూర్తి అయ్యి ఉద్యాపన కూడా చేసుకుంది నిఖిల్కి అమెరికాలో ఉద్యోగం వస్తే కొండ మీద ఉన్న అమ్మవారి గుడిలో నిద్ర చేస్తామని మొక్కుకుంది భవానీ అందరూ కలిసి వెళ్ళి ఆ మొక్కు కూడా తీర్చుకున్నారు మర్నాడు కొండ దిగి అందరూ నేరుగా ఆస్పత్రికి వెళ్ళారు మనం ఇవాళ వెంటిలేటర్ తీయించేస్తే మళ్ళీ రెండు వారాలు ఏ ఎంగేజ్మెంట్స్ కుదరవు కదా అలా చూసుకునే నేను ఈరోజు ఫిక్స్ చేశాను ఒక అతిశయంతో అన్నాడు భాస్కర్ అవును ఇవాళ ఇరవై ఎనిమిది కాబట్టి వచ్చే నెల పన్నెండులోపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి పదిహేను నిఖిల్ తిరుగు ప్రయాణం అంది భవానీ ఈయన ఫారెన్ ట్రిప్ కూడా పదహారు కాబట్టి దానికి కూడా సమస్య లేదు అంది రాజ్యలక్ష్మి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనుకున్నారు ఆసుపత్రికి వెళ్ళి నేరుగా అందరూ లిఫ్ట్లో ఏడో ఫ్లోర్కి వెళ్ళారు ఐసీయు ఉన్నది అక్కడే పేషెంట్ దగ్గరికి ఒక్కరినే వెళ్ళనిస్తారు కనుక ముందుగా నిఖిల్ వెళ్ళాడు లోపలికి నిమిషంలోనే బయటికి వచ్చి అదేంటి మనం వచ్చింది కరెక్ట్ ఫ్లోర్కేనా ఇక్కడ తాతయ్య లేడు అన్నాడు తాతయ్య లేడా అందరూ ఒక్కసారి నోరు తెరిచారు అదేంట్రా ఉండక ఎక్కడికి పోతాడు నువ్వు సరిగ్గా చూసావా అన్నాడు భాస్కర్ వేరెక్కడికైనా షిఫ్ట్ చేశారా మనకేం చెప్పలేదే అన్నాడు రమణమూర్తి అసలు విషయం ఏంటో రిసెప్షన్లో అడుగుదాం పదండి అంది రాజ్యలక్ష్మి భాస్కర్ నిఖిల్ హడావుడిగా రిసెప్షన్కి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం విని వీళ్ళ ముఖాల్లో రంగులు మారాయి భాస్కర్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు ఏమైందిరా ఏంటి నిఖిల్ను అడిగింది భవానీ తాతయ్యకి మొన్ననే గొంతులో లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంట అది బాగా సీరియస్ అయి వెంటిలేటర్ తీసేయాల్సి వచ్చిందంట అని బాంబు పేల్చాడు నిఖిల్ ఏంటి నిర్గాంతపోయారు అందరూ అంటే తాతయ్య కళ్ళు పెద్దవి చేసి అడిగింది నిఖిల మొన్న అర్ధరాత్రి పోయారండి బాడీని మార్చురీలో పెట్టాం అని చెప్పారు వాళ్ళు అదేంటి మరి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అడిగింది రాజ్యలక్ష్మి ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడే మీకు మెయిల్ పెట్టాం సీరియస్ అయ్యాక ఫోన్స్ కూడా చేశాం మీరు దేనికి రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పారు వాళ్ళు మెయిల భాస్కర్ రమణమూర్తి ముఖాముఖాలు చూసుకున్నారు పెద్దాయన పరిస్థితిలో మార్పేమీ లేదని ఒక మూడు రోజుల తర్వాత మెయిల్స్ ఓపెన్ చేయడం మానేశారు వాళ్ళు ఆసుపత్రి నుండి వచ్చిన ఫోన్లు కూడా ఒకళ్ళు అటెండ్ అవుతారులే అని ఇంకొకళ్ళు అలా ఇద్దరూ ఊరుకున్నారు పైగా మొన్న కొండ మీద సిగ్నల్స్ కూడా లేవు అప్పుడు చేశారేమో అన్నదమ్ముల ముఖాల్లో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు ఎవరూ ఎవరి ముఖంలోకి చూడలేక మౌనంగా వైపు నడిచారు అక్కడ పడుకొని ఉన్న పెద్దాయన ముఖంలో మాత్రం అంతులేని ప్రశాంతత నా సమయం వచ్చేసిందిరా అన్ని బంధనాల నుండి విముక్తుడినే పయనమవుతున్నా ఇక మీకోసం మీ తీరిక కోసం నేను ఆగలేనురా సారీ అని చిరునవ్వుతో అంటున్నట్టుంది ఆ ముఖం తాతయ్య అంటూ అఖిల నిఖిల్ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టారు ఆడవాళ్ళిద్దరూ కూడా సన్నగా ఏడవసాగారు రమణమూర్తి తల పట్టుకు కూర్చుండిపోయాడు భాస్కర్ చేతిలోని స్మార్ట్ ఫోన్లో ఎంగేజ్మెంట్స్ వంక వెర్రిగా చూస్తుండిపోయాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే